SAT Jewelers AC, BIS Hallmark, Main Road, Jangareddygoodam. Namaskaram. City News ku swagatham inaati vaarthalloni mukhyamsalu. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలో పాల్గొన్న మంత్రి పీతల సుచేత. బుట్టాయిగూడెం రోడ్ లో వేయించేసి ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్మించిన రక్ష తులసి పూజ కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు. జంగారెడ్డిగూడెం 12-13వ వార్డులలో రెండవ రోజు కొనసాగిన జన చైతన్య యాత్ర. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆ దిశగా సంక్షేమ పథకాలను వివరించే క్రమంలో జన చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టామని భూగర్భ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాధ్యులు పీతల సుజాత అన్నారు. జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన జన చైతన్య యాత్రలో మంత్రి పీతల సుజాత పాల్గొని పర్యటించారు. తొలుత బైపాస్ రోడ్డులో ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి సుజాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి సుజాత మోటార్ సైకిల్ పై పట్టణ పురవీధులలో పర్యటన సాగించారు. ఈ పర్యటనలో భాగంగా బుట్టాయిగూడెం రోడ్డులో గాంధీ బొమ్మ సెంటర్ లో వృద్ధులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పాత బస్టాండ్ లో మహిళలను కలిసి సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం గంగారమ్మ గుడి బోసు బొమ్మ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్ పై ర్యాలీ కొనసాగింది. కొత్త బస్టాండ్ వద్ద టీ దుకాణం వద్ద సంక్షేమ పథకాలు కరపత్రాలను అందజేసి అనంతరం మంత్రి స్వయంగా టీ కాశారు. అదేవిధంగా కొత్త బస్టాండ్ లో ప్రయాణికులను కలిసి ప్రభుత్వ పనితీరు విధానాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే లక్ష్మీ థియేటర్ సమీపంలో రజకులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పీతల సుజాత దుస్తులకు స్వయంగా ఇస్త్రీ చేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు సెంటర్ మీదుగా జేపీ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల కాలంలో పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పోరాడుతూ వచ్చారన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో పదవులు వస్తాయన్నారు. ప్రజలంతా సమర్థవంతమైన సీఎం ను ఎన్నుకున్నారన్నారు. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమాల్లో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తఫా, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జడ్పీటీసీ సీఎం రామచంద్రరావు, జిల్లా ఉపాధ్యక్షులు పెరుమతి రామ్కుమార్, పార్టీ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు, శ్రీధర్, రాజన సత్యనారాయణ, చిట్రోజు తాతాజీ, పశుమతి గుప్తా, మేకల శ్రీనివాస్, వందన హరికృష్ణ, ఎస్ఎస్ ఇస్మాయిల్, అట్లూరి సురేష్, వార్డు కౌన్సిలర్ తూటికుంట దుర్గారావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, మేకల అరుణారాణి, సంగళాల సుధారాణి, పశుమతి రమాదేవి, చాపతుల మరియా తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ మరి పార్టీని చాలా కాపాడుకుంటూ గౌరవ సీఎం గారికి చాలా అండదండలు ఇస్తున్నారు. మరి అదేవిధంగా చూస్తే గత 10 సంవత్సరాల కాలంలో పార్టీ కార్యకర్తలు ఒక సైనికుల్లాగా పోరాటం చేశారు. మరి అదేవిధంగా ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నారు. ఏ పనులు కాకపోయినా ఇబ్బంది పడకుండా మా పార్టీ వస్తే చాలు, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చాలని ఆస్తులు కూడా అమ్ముకుని ఎంతో ఇబ్బందుల పాలయ్యారు. మరి కార్యకర్తలందరూ కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కూడా పదవులు వస్తాయండి. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాలు మన ప్రజలందరూ కూడా ఒక సమర్థవంతమైన నాయకుడిని గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటం కోసం మరి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ రోజున రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒక స్వార్థపూరితమైనటువంటి శక్తులు రాష్ట్రాన్ని విడగొట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా ప్రజల యొక్క సహాయ సహకారాలతో మరి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మరి ప్రజల యొక్క అభిమానాన్ని చోరుకుంటూ ముందుకెళ్తున్నారండి. మరి అదేవిధంగా ఎన్నో పథకాలు ఎస్సీల సంక్షేమానికి కానివ్వండి, ఎస్టీల సంక్షేమానికి కానివ్వండి, బీసీల
సంక్షేమానికి కానివ్వండి, సప్లాన్ల విషయంలో కానివ్వండి, మైనారిటీ విషయంలో కానివ్వండి, ఉమెన్స్ విషయంలో కానివ్వండి, కాపుల సంక్షేమం కోసం కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరికి కులమతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని క్యాస్ట్లో కూడా పేదలు ఉన్నారు, అందరినీ కూడా ఆదుకోవాలి. పేదల సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం మరైన వేల కోట్లు ఖర్చు పెడుతూ మరి రైతుల సంక్షేమం కోసం, మహిళా సంక్షేమం కోసం గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు బడ్జెట్ పెడుతూ ఖర్చు పెడుతూ ప్రజలకు ఆశీస్సులతో ముందుకెళ్తున్నారు. మరి అదేవిధంగా మరి రాజధాని లేకుండా మన రాష్ట్రాన్ని విడగొట్టారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రజల యొక్క సపోర్టుతో మరి ఆ కష్టాలని కూడా ఒక్కొక్కటిగా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయ సహకారాలతో కష్టాలన్నీ కూడా ఎదురించుకుంటూ మరి ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ముందుకెళ్తున్నారండి. పెన్షన్లు పెంచాం, అదేవిధంగా దేశంలో రాజస్థాన్, ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా 24/7 కరెంట్ వచ్చిందంటే దానికి కారణం గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజున డొమెస్టిక్ సర్వీస్ కానివ్వండి, రైతాంగానికి కానివ్వండి, కరెంట్ ఇబ్బంది లేకుండా ఉందంటే కారణం దానికి చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా ప్రతి వ్యక్తికి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు, 5 మంది ఉంటే 25 కేజీలు బియ్యం ఇస్తున్నారు కిలో రూపాయికి. మరి అదేవిధంగా చూస్తే పెన్షన్ ఇస్తున్నాం, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2,50,000 రూపాయలతో ఉచితంగా వైద్యం చేయించుకునే కార్యక్రమం, అన్న సంజీవిని మెడికల్ షాప్ ద్వారా అతి తక్కువ ధరలకే మెడికల్ ఇచ్చే, మందులు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా చూస్తే రైతు రుణమాఫీ దాదాపుగా దేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేని సాహసం చేసి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న కూడా రైతుల సంక్షేమం కోసం, రైతుల సంతోషం కోసం రుణమాఫీ చేసిన ఏకైక సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 24,000 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం, రైతు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టిన విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాట ఇచ్చినట్టుగానే రైతు రుణమాఫీతో పాటుగా డ్వాక్రా రుణమాఫీ కూడా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. మొదటి విడతగా 3,000 రుణమాఫీ మరి చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ, దాదాపుగా 3,000 మొదటి విడతగా చేసినందుకు 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగిందండి. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్కి 20,000 నిధులు పై చిలుకు కూడా పక్కదారి పట్టించి వేరే కార్యక్రమాలకు ఉపయోగించేశారు వాళ్ళు. కానీ ఈ రోజున గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ని, బీసీ సప్లాన్ని తూచా తప్పకుండా వాళ్ళకి ఆ కేటగిరీకి అమలు చేస్తున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ రోజున గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్కి 1,000 కోట్లు కేటాయించిన విషయాన్ని కూడా, వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాము. జంగారెడ్డిగూడెం మండలం పంకిటిగూడెం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం 2వ రోజు జన చైతన్య యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ టీడీపీ నాయకులు గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ సీలం రామచంద్రరావు, గ్రామ సర్పంచ్ గంటా రామారావు, మండల పార్టీ అధ్యక్షులు ముల్లపూడి గంగాధర శ్రీనివాస్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పెనుమతి రామ్కుమార్, దల్లి కృష్ణారెడ్డి, సూర్యచంద్రం, రవివర్మ, మాణిక్యాలరావు, లింగాల సత్యనారాయణ, గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వికాస తరంగిణి వారిచే జంగారెడ్డిగూడెం బొట్టాయిగూడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న విష్ణు సహస్రనామ పారాయణం బుధవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో స్వామివారికి లక్ష తులసి దళాలతో పూజ, శాంతి, కళ్యాణం వేద మంత్రాలతో నిర్వహించారు. శ్రీమాన్ కన్నవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు వాడపల్లి భాస్కర రత్నమాచార్యులు, మేడూరి రమణాచార్యులు పర్యవేక్షణలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ జీవివి రవికుమార్ మరియు భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. సెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్. ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ వివిఎస్ గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతి రాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ సెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ సెట్టిలో మాత్రమే. అడ్రస్ సెట్టి జ్యువెలర్స్ ఏసీ
బిఐఎస్ హాల్మార్క్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం. ట్రాయ్ నిబంధనలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వినియోగదారుడు సెటాప్ బాక్స్ తప్పనిసరిగా బిగించుకోవాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మీ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ కాబడి 6 నెలలు పూర్తయ్యి వినియోగదారులకు మంచి వినోదాన్ని ఇంకా క్వాలిటీతో ప్రసారాలు జరుగుతున్నవి. అన్లాగ్ లో ప్రసారాలు నిలిచిపోయే సమయం దగ్గరవుతున్న తరుణంలో వినియోగదారులందరూ మీ యొక్క కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి డిజిటల్ బాక్సులు అమర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. అన్లాగ్ లో ప్రసారమయ్యే ముఖ్యమైన ఛానల్స్ జెమినీ, జెమినీ మూవీస్, మా టీవీ, జీ తెలుగు, స్పోర్ట్స్, డిస్కవరీ మొదలగు ముఖ్యమైన ఛానల్స్ డిజిటల్ లోకి మారి అన్లాగ్ లో నిలిచిపోవును. కావున వినియోగదారులందరూ త్వరపడి మీ యొక్క ఆపరేటర్ ను సంప్రదించి డిజిటల్ సెటప్ బాక్స్ ను అమర్చుకుని 300కు పైగా ఛానల్స్ హెచ్డి క్వాలిటీ ఎంపెక్ 4 టెక్నాలజీ స్టీరియోఫోనిక్ సౌండ్ తో వీక్షించగలరు. బాక్సులు ఆర్డర్ పెట్టిన 15 రోజులకు కానీ రావు. కావున ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఆపరేటర్ ను ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదు. కావున వినియోగదారులందరూ త్వరపడగలరు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 13-14 వార్డులలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రను బుధవారం నిర్వహించారు. తొలుత పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ముస్తఫా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, సీనియర్ టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు వృద్ధులు పడుతున్న కష్టాలను చూసి 200 రూపాయల పెన్షన్ను 1000 రూపాయలకు, 500 రూపాయల పెన్షన్ను 1500 రూపాయలకు పెంచారన్నారు. అలాగే గతంలో రేషన్ దారులకు ఒక్కొక్కరికి 4 కేజీల బియ్యం ఇచ్చేవారని ప్రస్తుతం 5 కేజీలు చేసి అందిస్తున్న ఘనత టీడీపీకే దక్కిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా జనచైతన్య యాత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1వ తారీఖు నేనటి నుంచి మొదలు పెట్టాము. ఈరోజు 12-13 వార్డుల్లో కూడా ఈ జనచైతన్య యాత్రకి బయలుదేరుతున్నాము. దీంట్లో భాగంగా ఏమిటంటే మన చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ ఎన్ని రకాలుగా పేదవారికి అండగా నిల్చున్నారు, పేదవారికి ఎంత సపోర్ట్గా ఉన్నారు, అందరికీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. దానిలో భాగంగా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళేలాగా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ జన చైతన్య యాత్ర ఈ ప్రవేశపెట్టారు కానీ ప్రతి చోట ప్రతి జిల్లాల్లో కూడా ప్రతి మండలాల్లో కూడా జరుగుతుంది. దీనిలో భాగంగా మహిళలకి డ్వాక్రా మహిళలకి 10,000 చొప్పున ఒక గ్రూప్కి 1,00,000 చొప్పున ఇవ్వడం కూడా జరిగింది. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, పెన్షన్లో 200 రూపాయలు అయితే 500 రూపాయలు కూడా చేయడం జరిగింది. వికలాంగులకి 1000 రూపాయలు చేయడం జరిగింది. వికలాంగులకి 500 అయితే 1500 కూడా చేయడం జరిగింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకి అండగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అదేవిధంగా రేషన్ షాపుల్లో ఒక్కొక్కరికి 4-5 కిలోలు బియ్యం ఇస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కరికి 5-5 కిలోలు బియ్యం కూడా ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి చోట కూడా పేద ప్రజలను ఆదుకోవాలన్న సంస్కృతితో ఎన్నో రకాలుగా పథకాలు ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఏమైనా ఇంకా సమస్యలు ఉంటే మాకు ఈ జన చైతన్య యాత్రలో మాకు తెలియజేసినట్లయితే మేము మా మినిస్టర్ గారైన పీతం సుజాత గారి దృష్టికి, మా ఎంపీ గారైన మాగంటి బాబు గారి దృష్టికి, అధికారుల దృష్టికి, మా అందరికీ కూడా దృష్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మేము సమస్యలు పరిష్కరిస్తామని మేము తెలియజేస్తున్నాం. ప్రతి వార్డులో ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఆ వార్డు కౌన్సిలర్ గారికి తెలియజేసి అధికారులతోటి మా మినిస్టర్లతోటి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా ఆ సమస్యను పరిష్కరిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ముస్తఫా మాట్లాడుతూ ఈ జన చైతన్య యాత్రలో భాగంగా వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుంటున్నామని, తాము దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఈ జన చైతన్య యాత్రను గురువారం పట్టణంలోని 5-6 వార్డులలో కొనసాగిస్తామని, ఆ వార్డులలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జన చైతన్య యాత్రలో 2వ రోజు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. 12-13 వార్డులో జన చైతన్య యాత్రల్ని ప్రారంభించుకున్నాం. రేపు 5-6 వార్డులో జన చైతన్య యాత్రల్ని ప్రారంభించుకుంటున్నాం. మన 5వ వార్డులో ఉన్నటువంటి పాత బస్టాండు తెలుగుదేశం పార్టీ కూపం దగ్గర
రేపు ఉదయం 8 గంటలకు మొత్తం అందరూ వస్తే 5 వాట్ల 5 6 వాట్ల జన చైతన్య యాత్రల్ని మనం ప్రారంభించుంటా కాబట్టి 5 6 వాట్ల ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా రేపు ఉదయం 8 గంటలకు పాద బస్ స్టాండ్ రావాల్సిందిగా కోరుతా అలాగే వార్డు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ వార్డుకు అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు 12వ వార్డులో 110 మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు పెన్షన్కు అర్హులైన వారు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని అన్నారు 12వ వార్డులో మేము తెలుగుదేశం పార్టీగా దాన్ని గెలిపించి సంవత్సరం 6 మాసాలైంది ఈ సంవత్సరం 6 మాసాల్లో ఈ వార్డులో మా చైర్పర్సన్ అలాగే మా తోటి కౌన్సిలర్ సహాయ సహకారంతో మా వార్డులో 10 లక్షలు రెండు విలువగల రెండు సీసీ రోడ్లు అలాగే 10 లక్షలు గల రెండు పైప్ లైన్లు ఒక 4 లక్షలతో సీసీ డ్రైన్ ఇవే కాకుండా మన గర్ల్స్ హై స్కూల్ ని 7 రూములు మన మంత్రి గౌరవనీయులు ప్రీతం సుజాత గారి సహాయంతో రూములు శాంక్షన్ కూడా చేయడం జరిగింది అందులో రెండు రూములు కడతాం ప్రారంభోత్సవం కూడా జరిగింది ఉన్న 5 రూములు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అవి సుమారు 40 లక్షల రూపాయలు మన ఇస్పేట్ కాస్ట్ 40 లక్షల రూపాయలతో ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అందులోనే కాంపౌండ్ వాల్ కూడా కడతాం కూడా జరిగింది ఇవి కాకుండా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా మనం ఈ వాటి పచ్చంగా దాతల సహకారంతో రెండు రిక్షాలు ఏర్పాటు చేసి మన మున్సిపాలిటీ సహకారం ఇద్దరు మనుషులను అలాట్ చేశారు మా చైర్పర్సన్ గారు దాంతో రోజుస్ రోజు బయట చెత్త వేయకుండా మనం సేకరిస్తున్నాం అలాగే పెన్షన్స్ 110 పెన్షన్స్ మన 12వ వార్డులో వస్తున్నాయి అలాగే పూర్తిగా అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వటం జరిగింది అలాగే స్వచ్ఛ భారత్ భాగంగా మరుగుదొడ్లు కూడా 100% కూడా కడతం కూడా జరిగింది పూర్తయింది అలాగే మన ఇంకా ఏమన్నా రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కూడా ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు చూసుకుంటూ ప్రజల ముందరికి వెళ్తున్నాం ఇంకా మిగిలిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఉన్నాయి ముఖ్యమైనవి అవి కూడా మన మంత్రి గారు సహకారంతో అలాగే మా చైర్పర్సన్ మా గౌరవ మన సభ్యులు సహకారంతో అలాగే ఎంపీ గారి సహకారంతో రాబోయే రోజుల్లో ఉన్న మొత్తం రోడ్లు కానీ డ్రైన్లు కానీ పూర్తి చేస్తామని నాకు నమ్మకం అలాగే మరో వార్డు కౌన్సిలర్ చింతల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ వార్డులో అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ డ్రైనేజీలు సీసీ రోడ్లు చేపట్టామన్నారు అలాగే మంచినీటి సమస్యను పరిష్కరించామన్నారు తమ వార్డులో పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు జన చైతన్య యాత్రలో భాగంగా 12వ వార్డులో చంద్రబాబు నాయుడు గారి పథకాల ప్రచారం విజయాలు గురించి ప్రచారం చేయడం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే నాటికి 13 మా 13వ వార్డులోకి వచ్చేసరికి మంచినీటి సమస్య అయ్యి ఉండే రోడ్లు కూడా ఖాళీగా ఉండి కొన్ని మోటార్ లేని విధానం సప్లై సరిగ్గా లేకపోవడం ఇలాంటి అత్యవసరమైన విధానం ఉంది అలాంటి దశలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని బోర్డుల్లో ఖాళీగా ఉన్న బోర్డులు మోటార్లు వేయడం పైప్ లైన్లు వేయడం మంచినీటి సమస్యని చాలా బాగా పరిష్కరించడం జరిగింది అలాగే ఇప్పుడు స్వచ్ఛ భారత్లో భాగంగా మరుగుదొడ్లు 20% మరుగుదొడ్లు శాంక్షన్ చేసి వాళ్ళ కన్స్ట్రక్షన్ దశలో మొత్తం అందరికీ కూడా పేమెంట్లు చేయడం జరిగింది అలాగే ఇంకెవరికైనా ఉన్నట్లయితే కూడా ఈ మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే కంపల్సరిగా దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు మేము జెడ్పిహెచ్ స్కూల్లో అదనపు భవనాలు అదనపు గదులు నిర్మాణం జరిగింది 2 గదులు ఆల్రెడీ నిర్మాణం జరిగిపోయి కంప్లీట్ అయిపోయినాయి ఇంకో 4 గదులు నిర్మాణం జరుగుతూ ఉంది ఈ ఇలా తెలుగుదేశం గవర్నమెంట్లో డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుందని ఈ ఏ నిదర్శనం ప్రజలకు అందరికీ కూడాను కాబట్టి అందరూ కూడా వార్డు ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా ముందు ముందు బాగా డెవలప్ చేయడానికి అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజన పండు మద్దిపాటి నాగేశ్వరరావు చెరుకూరి శ్రీధర్ ఆకుమర్తి రామారావు దుబే దేవానంద ప్రసాద్ చిట్రోజు తాతాజీ పిన్నమనేని నాని అర్జున లక్ష్మి కొంచాడ రాజేంద్ర ప్రసాద్ జుజ్జురి శ్రీనివాసరెడ్డి షేక్ యాకూబ్ వార్డు కౌన్సిలర్లు సంగనాల సుధారాణి కొంచాడ పార్వతి పశుమర్తి రమాదేవి తూటికుంట దుర్గారావు బొబ్బర రాజపాల్ కుమార్ మేకల అరుణరాణి తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలో పాల్గొన్న
ఉన్న మంత్రి పీతల సుజాత బుటాయిగూడెం రోడ్ లో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్మించిన రక్ష తులసి పూజ కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు జంగారెడ్డిగూడెం 12-13వ వార్డులలో రెండవ రోజు కొనసాగిన జన చైతన్య యాత్ర ఈ వార్తలు తెలుసుకున్న సమాప్త నమస్కారం.